హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మేము ప్రస్తుతం భద్రాచలం ఏరియాలో పాల్వంచ ఏరియాలో ఉన్నాం. సో ఈ పాల్వంచలో ఇదేం గుడి అండి? లక్ష్మీ గణపతి సిద్ధి బుద్ధి వినాయక స్వామి టెంపుల్ ఇది. సో నెక్స్ట్ ఇదేం ఏరియా అండి? ఏపీ స్టీల్. సో ఏపీ స్టీల్ ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం. సో రీసెంట్గా చాలా మంది ఇతర ఇతర యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదంటే కొన్ని పుస్తకాల వాళ్ళు కానీ ఎవరైనా ఒక ఫేక్ మెసేజ్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అదేంటంటే అసలు బ్రహ్మస్థానం గురించి ఏ పుస్తకంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరికీ సమాధానంగా నేను ఈ గుడికి సంబంధించిన రహస్యాలు ఏంటి అనేవి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానైతే మీకు క్లియర్గా చెప్పాను. సో ఈ ఏరియా కూడా చెప్పాను, ఈ గుడి పేరు కూడా చెప్పాను. అయితే నేను బ్రహ్మస్థానానికి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి, అయితే ఒక్కటే గుర్తుంచుకోండి ప్రేక్షకులారా, ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, అసలైన శాస్త్రాలు ఈ కాలంలో మీకు దొరకడం కష్టం. అసలైన శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలు ప్రస్తుత కాలంలో మార్కెట్లో అందుబాటులో లేకుండా చాలామంది దానిని దాచిపెట్టేశారు. ప్రస్తుతం అవన్నీ లేవు, చాలా కనుమరుగైపోయాయి. ప్రస్తుతం నేను చెప్పే శాస్త్రాలన్నీ కూడా కొంతమంది గురువుల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మన ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవన్నీ అందించాలనే ఒక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. సో మధ్యలో ఈ పుల్లలు పెట్టే వాళ్ళు దాని తర్వాత వీడియోల రూపంలో చేసి దానికి శాస్త్రపరమైన ఉన్నాయా చూపియండి అని అడుగుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు నేను బయటికి తీస్తే ముఖం కూడా చూపించకుండా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నేను చెప్పే వీడియోస్ ప్రతిదీ మీరు ఫాలో అయితే కనుక 100% మీకు అవన్నీ అర్థమైపోతాయి. ఈశాన్య ద్వారాలకు సంబంధించిన ఏ శాస్త్రం కూడా లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మా గురువు గారు 18 సంవత్సరాల నుంచి 18 పుస్తకాలు రాశారు, ఆయన ఎక్కడెక్కడో తిరిగారు, అవన్నీ తిరిగారు. ఏ శాస్త్రంలో ఉంది, ఏ ప్రామాణిక గ్రంథంలో ఉంది తీసి చూపిస్తే దాని యొక్క క్లారిటీ మీకు వస్తుంది. అయితే మనం ప్రస్తుతం ఈ గుడికి వచ్చాం కదా, ఈ గుడిలో జస్ట్ నేను ఇక్కడ ఒక ప్లాన్ ఇవ్వడానికి వచ్చాను. సో ప్రసాద్ గారికి ఒక ప్లాన్ ఇవ్వడానికి వచ్చాను. సో ఇక్కడ ఏమైందంటే ఈ గుడికి సంబంధించి నేను మీకు రీసెంట్గా ఒక వీడియోలో ఒక మాట చెప్పాను, ప్రతి గుడిలో కూడా ఖచ్చితంగా బ్రహ్మస్థానం ఓపెన్ ఉంటుంది. పైన మీకు ఏదైతే స్టీల్ మోడల్లో కలశం పెడతారో ఇది దీనికి కూడా హోల్ ఉంటుంది అని మీకు చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు రియల్ టైంలో అది మీకు చూపిస్తాను, చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది మన కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పిన ఏరియా అనమాట, ఏపీ స్టీల్ ఏరియా ఇది. సో ఇది కంప్లీట్ గుడి. సో ఈ గుడి లోపలికి వెళ్దాం. మనం గర్భగుడి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గుడి యొక్క గర్భగుడి ఏదైతే ఉంటుందో గర్భగుడి లోపల మీకు కంప్లీట్గా దీనికి సంబంధించిన స్టోరీ ఏందనేది అర్థమవుతుంది. సో కంప్లీట్ గడపండి. సో ఈ గుడికి సంబంధించి సెంటర్ భాగం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ గొడుగు పెట్టారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, సో సెంటర్లో ఓపెన్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడి నుండి మీరు టోటల్ ఇది తీయడానికి వస్తుందండి రాదా? సరే ఓకే సరే. ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కింది నుంచి పై వరకు కూడా ఒక చిన్న హోల్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇది వర్షం పడకుండా పెట్టారు, ఇది వర్షం అంటే నీళ్లు పడుతున్నాయని. ఓకే ఓకే. సో నీళ్లు పడకుండా పెట్టారు, సరే. సో ఈ గర్భగుడికి సంబంధించి కూడా కొలతలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ హోల్ ఏదైతే ఉందో ఇది నేరుగా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, స్వామివారి సెంటర్ ఈ సెంటర్లోనే ఉంటుంది. సో ప్రేక్షకులందరూ మళ్ళీ ఇంకొక మాట గమనించండి, మళ్ళా ఒక ఉల్టా ప్రశ్న వస్తుంది, సార్ అది గొడుగు ఉంది అక్కడ, మరి ఆ గొడుగు కోసం కట్టలేమో? గొడుగు కోసం కట్టలేదండి, పైన ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ నుంచి ఎనర్జీ లోపలికి పాస్ అవ్వడానికి ఆ హోల్ అనేది చేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఆ వర్షపు నీళ్లు స్వామివారి మీద పడుతున్నాయి అని చెప్పి అక్కడ ఒక గొడుగు పెట్టేసేసి వర్షం పడకుండా చేస్తున్నారు. సో అది యాక్చువల్ రహస్యం. మళ్ళీ ఉల్టా ప్రశ్నలు వేసేవాళ్ళు ముందు వీడియో మొత్తం చూడండి. సో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన ఏ శాస్త్రంలో ఉంది కాబట్టి వీళ్ళు చెప్పారు, ఏ శాస్త్రంలో ఉందో మీరు చెప్పండి నాకు.
శాస్త్రంలో లేదు, అసలు ఇక్కడ ఎక్కడ లేదు కదా. ఎక్కడ లేనప్పుడు మరి ఇట్లాంటి ఎన్నో గుళ్ళల్లో ఎట్లా పెట్టారు? దీనికి సంబంధించిన రహస్యాలు ఏ గుడిలో ఉన్నాయి, ఏ పుస్తకంలో ఉన్నాయి, ఏ స్థపతి దగ్గర ఉన్నాయి? ఇది మీరు అబ్జర్వేషన్ చేయాలి. పనికి మాలిన మాట ఎవడో అడిగితే మీరు అడగడం కాదండి, వాళ్ళని ఉల్టా క్వశ్చన్ వేయండి, లేదు అని మీరు చూపియండి. అర్థమైందండి? సో ఇది ఈరోజు నేను క్లియర్గా ఇదంతా మీకు రియల్ టైంలో చూపిస్తున్నాను. సో నాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో నాకు టైం ఉంది, సరే మన ప్రేక్షకులందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చూపిస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. కావాలంటే మీరు పాల్వాంచలో నేను ఇప్పుడు చెప్పిన ఏరియా ఉంది కదా, ఇక్కడ వచ్చి కూడా చూడవచ్చు. ఇక్కడ ఎందుకండి, మీ గుళ్ళల్లో కూడా ఉన్నాయి. ఇంకో ప్రశ్న, సార్ మా ఏరియాలో మాకు కనిపించలేదు, సో ఎవరైనా మూసేసి ఉండొచ్చు వర్షం పడుతుందని. అంటే తెలియక, జ్ఞానం సరిగా లేక ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి. సరైన జ్ఞానంతో, సరైన నాలెడ్జ్తో, సరైన వస్తుతో కట్టాలంటే చాలా నియమాలనే ఉంటాయి. సో మీరు ఇవన్నీ అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ అండి.